హాయ్ ఫ్రెండ్స్, టిల్లు స్టేర్ మూవీ కలెక్షన్ల బిభత్సాన్ని సృష్టిస్తుంది అన్నమాట. మామూలు కాదు, ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళు కూడా అసలు థింక్ కూడా చేసినారు అన్నమాట. ఆ రేంజ్ లో కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది అన్నమాట. భారీ స్థాయిలో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దాటేసి మంచి లాభాల్లో నడుస్తుంది అన్నమాట. మూడంటే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవటం, 3 రోజుల్లోనే మంచి లాభాలు రాబట్టడం అంటే అది టిల్లు స్క్వేర్ మూవీకే చెల్లిందని చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, వీరిద్దరు యొక్క కెమిస్ట్రీ మూవీకి చాలా ప్లస్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ యొక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 14.30 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టగా, సెకండ్ డే వచ్చేసి 10.81 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టిందనమాట. ఇక 3 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. టోటల్గా సెకండ్ డే ఏరియా వైజ్గా చూద్దాం ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందంటే, నైజాంలో వచ్చేసి 8.32 కోట్ల షేర్ కలెక్షన్, సీడెడ్లో 2 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.15 కోట్లు, ఈస్ట్లో 1.13 కోట్లు, వెస్ట్లో 67 లక్షలు, గుంటూరులో 93 లక్షలు, కృష్ణాలో 84 లక్షలు, నెల్లూరులో 57 లక్షలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1.40 కోట్లు, ఓవర్సీస్లో అయితే దుమ్ము దుమారమే 7.10 కోట్ల కలెక్షన్ అయితే రాబట్టింది. టోటల్గా 2 రోజులుగాను 25.11 కోట్ల షేర్ కలెక్షన్, 42.60 కోట్ల గ్రాస్ కలెక్షన్. సండే అస్సలు బీభత్సానికి బీభత్సంగా కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఈరోజు 4వ రోజు కాబట్టి ఈ చిత్రం కంప్లీట్గా లాభాల్లో బీభత్సమైన లాభాల్లో నడుస్తుంది. 40 కోట్ల షేర్ కలెక్షన్, 80 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది 4 రోజులుగాను. మరి చూడాలి కలెక్షన్ బీభత్సం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.